హాయ్ అండి నమస్తే నేను మీ రూత్ వెల్కమ్ బ్యాక్ టు రూత్ కిచెన్ ఈరోజు వీడియోలో వన్ కేజీ కేక్ని ఎలా డెకరేట్ చేసుకోవాలో చూపించబోతున్నాను కేక్ని ఎలా ఫినిషింగ్ చేసుకోవాలో డీటెయిల్ వీడియోలో షేర్ చేశాను లేదు అప్పుడప్పుడు ఫినిషింగ్ చేయటం కూడా చూపియండి అంటే మాత్రం తప్పకుండా షేర్ చేస్తాను నేను ఇక్కడ బాస్కెట్ నోజల్ తీసుకున్నాను కొద్ది కొద్దిగా గ్యాప్ వదిలేస్తూ డిజైన్స్ పెడుతున్నాను ఇంతకుముందు వీడియోలో కూడా బాస్కెట్ నోజల్తో ఎలా డిజైన్ చేసుకోవాలో చూపించానండి ఈ నోజల్తో చాలా మంచి మంచి డిజైన్స్ తయారు చేసుకోవచ్చండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నేను ఇక్కడ ఎయిట్ ఇంచెస్ కేక్ లో టూ కప్స్ కేక్ ప్రీమిక్స్ వేసుకొని బేక్ చేసుకున్నాను గ్రామ్స్లో చెప్పాలంటే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను వెనిలా ప్రీమిక్స్ని కమెంట్స్లో అడిగారు కదండీ కప్తో తీసుకుంటే ఎంత మెజర్మెంట్ అని ఒక కప్పు ప్లస్ టూ టేబుల్ స్పూన్ తీసుకుంటే వన్ ఫిఫ్టీ గ్రామ్ హాఫ్ కేజీకి అయిపోద్ది అనమాట నేనైతే కొద్దిగా నిండుగా తీసుకుంటాను కాబట్టి నేను వేరేగా టేబుల్ స్పూన్ తీసుకోను అయినా కూడా వచ్చే వీడియోస్లో వివరంగా చూపిస్తానండి దాని తర్వాత పైన అదే నోజల్తో మధ్యలో దాకా తీసుకురావాలి డిజైన్ని మీరు కావాలంటే కింద నుంచి కూడా డైరెక్ట్ పై దాకా తీసుకురావచ్చు మీరు కావాలంటే ఇలా అల్టర్నేట్ కూడా తీసుకోవచ్చు కేక్ పైన వైట్తో ఫ్రాస్టింగ్ చేసుకొని బాస్కెట్ నోజల్లో పింక్ కలర్ తీసుకున్నారంటే అది కూడా యూనిక్గా ఉంటుంది అలా అయినా తీసుకోవచ్చు నాకైతే కస్టమర్ సేమ్ ఇలానే కావాలన్నారు కాబట్టి ఇలానే డిజైన్ పెట్టాను ఒకవేళ కస్టమర్ ఎప్పుడన్నా ఓన్గా డిజైన్ ఏమంటారు కదండీ అప్పుడైతే మీరు ఇలా ట్రై చేయొచ్చు కింద వైట్ పెట్టి పైన పింక్లో రోస్టింగ్ చేసుకోవచ్చు అది కూడా కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది దాని తర్వాత నేను ఇక్కడ ఎన్ వన్ నోజల్ తీసుకున్నాను దీంతో ఫ్లవర్స్ పెడుతున్నాను ఇలా చాలా కేక్ డిజైన్స్ చేసేసానండి వీడియోస్ అప్లోడ్ చేయటమే నాకు లేట్ అయిపోతుంది కానీ తప్పకుండా ట్రై చేస్తాను తొందర తొందరగా వేయటానికి నాలుగైదు డిజైన్లు అలానే ఉన్నాయి వేస్తాను తొందరగా చూస్తున్నారా ఈ రకంగా పెట్టుకున్న తర్వాత నేను ఇక్కడ సిక్స్ బి నోజల్ తీసుకున్నాను దాంతో ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ పెట్టుకోవాలన్నమాట మీరు కావాలంటే ఈ చిన్న ఫ్లవర్స్కి వేరే అయినా యూజ్ చేయొచ్చు ఒకవేళ మీ దగ్గర సిక్స్ బి నోజల్ లేకపోతే దాని బదులుగా మీరు వన్ ఎం నోజల్ కూడా యూస్ చేయొచ్చు నేను ఇలా ఫిల్లింగ్స్ చూపించలేదండి ఎందుకంటే ఇంతకుముందు వీడియోలో చూపించాను సేమ్ క్యారమల్ ఫిల్లింగే చేశాను ఇక్కడ దాంతో డ్రై ఫ్రూట్స్ క్రంచ్ వేసుకున్నాను ఒకవేళ పైన ఫ్లవర్స్ కోసం మీరు డార్క్ కలర్స్ యూస్ చేయాలంటే డార్క్ కలర్స్ కూడా యూస్ చేయొచ్చు అవి ఎలా చేసుకోవాలో కూడా వీడియో షేర్ చేశానండి తప్పకుండా చూడండి దాని తర్వాత ఎడిబల్స్ పల్స్ పెడుతున్నాను ఈ డిజైన్ వచ్చి గిఫ్ట్ ర్యాపింగ్ లాగా కాను అలాగే చిన్న ఫ్లవర్స్ మీద చిన్న పల్స్ పెడుతున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్ చేయండి తప్పకుండా క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూసిన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్